हाय फ्रेंड्स, वेलकम टू मै चैनल हैप्पी फूडीज। ईरोजु मनम चेयबोये रेसिपी गणपति बप्पाकु एंतो इष्टमैन मोदकालु। ई मोदकालनि एक्कुवगा बिय्य पिंडितो चेस्तारु, कानी मनम ईरोजु रव्वतो चेस्तुन्नामु। ई मोदकालु रव्वतो चेयडं वल्ल चाला सेपु साफ्ट्गा मेत्तगा उंटायि। अंदुकनि ईरोजु नेनु रव्वतो ई मोदकालु एला चेयालो चूपिस्तानु। ఎక్కువగా ఆలస్యం చేయకుండా ఈ మోదకాలు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము। ఇక్కడ నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను। స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి। ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి। ఈ నీళ్లు మరుగుతుండగా రవ్వని ఇందులో వేసేసి వెంటనే ఒక స్పూన్ తోటి కలిపేసుకోవాలి। ఉండలు లేకుండా ఇది దగ్గర పడేదాకా ఇలా కలుపుతూ మనం ఈ రవ్వని ఉడికించుకోవాలి। చూడండి, ఈ విధంగా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా రవ్వ అంతా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వని చల్లారబెట్టుకోవాలి। ఇప్పుడు రవ్వ చల్లారే లోపు మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాము। స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకోవాలి। ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి। ఇక్కడ నేను ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను। కొబ్బరిని ఇలా సన్నగా తురిమేసి వేసుకోవాలి। ఇప్పుడు ఈ కొబ్బరిని నెయ్యిలో ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇక్కడ నేను 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను। ఒక కప్పు కొబ్బరి తురుముకి 1/2 కప్పు బెల్లము కరెక్ట్ గా సరిపోతుంది। ఈ బెల్లం అంతా కరిగేలా ఇలా కలుపుతూ ఉండాలి। చూడండి, ఒక 2 నిమిషాల్లో ఇలా బెల్లం అంతా కరిగిపోతుంది। ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇలాయచిల పొడి వేసుకోవాలి। ఇక నేను సారపలుకులు ఇంకా బాదాములు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను। మీకు ఇష్టమైతే కాజులు కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు। ఇవి వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఎక్కువగా ఓవర్ కుక్ చేయకూడదు, ఈ బెల్లం అన్నది గట్టిపడిపోతుంది। అందుకని ఇలా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, దీన్ని చల్లారబెట్టుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇలా 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఈ రవ్వ మిశ్రమాన్ని ఒక పిండి ముద్దలాగా ఇలా స్మాష్ చేస్తూ చపాతీ పిండిని ఎలా అయితే మనం కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసుకొని ముద్దలాగా చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా సాఫ్ట్ గా అయ్యేలా ఇలా ముద్దలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు మన స్టఫింగ్ చూద్దాము। ఈ స్టఫింగ్ అంతా చల్లారిపోయింది। ఇప్పుడు మనము కొద్ది కొద్దిగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాము। మీరు మీ ఇష్ట ప్రకారము పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ చిన్నగానే చేస్తున్నాను। మనం ఇలా ఓవర్ కుక్ చేయకపోతే ఈ విధంగా మెత్తగా ఉంటుంది। ఒకవేళ మనం బాగా కుక్ చేశామనుకోండి అది గట్టిగా బండలాగా అవుతుంది, అందుకని సాఫ్ట్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। చూడండి, ఇక్కడ నేను ఈ విధంగా అన్ని బాల్స్ లాగా చేసుకున్నాను। ఇప్పుడు మనం నిమ్మకాయ సైజ్ అంతా ఈ రవ్వ మిశ్రమాన్ని తీసుకోవాలి। ఆల్రెడీ మన చేతులకి నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి పెట్టుకోవాల్సిన అవసరం లేదు। ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి। ఇలా రౌండ్గా చేసిన తర్వాత ఈ రవ్వని ఒక గిన్నెలాగా ఇలా చేసుకోవాలి। చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా చేసుకొని ఇప్పుడు ఇందులో మన కొబ్బరి స్టఫింగ్ పెట్టేసుకోవాలి। ఇలా వీడియోలో నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా మనం మెల్లిమెల్లిగా ఇలా సైడ్కి ప్రెస్ చేస్తూ ఈ విధంగా మనం దీన్ని కవర్ చేసుకోవాలి। ఇలా మోదక్లాగా ఆకారం ఇలా ఈ విధంగా చేసుకోవాలి। మీకు ఇలా చేయరాకపోతే రౌండ్గా కూడా ఉంచేసుకోవచ్చు। మోదకులు అంటే ఇలానే ఉంటాయి కాబట్టి ఈ విధంగా మీరు చేసుకోవాలి।
ఇప్పుడు వీటికి సైడ్కి డిజైన్ కావాలనుకుంటే ఇలా స్పోక్తో కానీ లేదా టూత్ పిన్తో కానీ ఈ విధంగా మనం కార్టు పెట్టేసుకోవాలి. మోదక్ మోల్డ్ లేని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మోల్డ్తో ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా చేత్తో చేసినా కూడా బాగానే ఉంటుంది, మీకు ఎలా వీలైతే అలా చేయొచ్చు. ఈ మోల్డ్కి కొంచెం నెయ్యి రాసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా మన రవ్వ మిశ్రమాన్ని తీసుకొని ఈ విధంగా మనం పెట్టేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి. ఇలా మూడింటిలో ఈ రవ్వ మిశ్రమాన్ని పెట్టిన తర్వాత మిడిల్లో మనం ఈ కొబ్బరి స్టఫింగ్ని పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఈ విధంగా కవర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఉన్న మన ఈ రవ్వ మిశ్రమం బయటకు వచ్చేస్తుంది. ఇక కింది వైపున ఉండేది ఎక్కువగా ఉంటే కనుక తీసేసుకోవాలి, లేకపోతే అలానే దాన్ని కవర్ చేసేయాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం మంచిగా కవర్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఈ పిండిని తీసేసుకొని ఇప్పుడు మనం ఈ మోల్డ్ని ఓపెన్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా మోదక్ రెడీ అయిపోయిందో. చూస్తున్నారు కదూ, ఇలా మోల్డ్ ఉంటే గనక ఈ విధంగా చేసుకోండి, అన్ని మోదకులు ఒకే రకంగా వస్తాయి, చాలా అందంగా కూడా కనిపిస్తాయి. ఎలా అయినా పర్వాలేదు, చేత్తో కూడా చాలా బాగుంటాయి. మోల్డ్ లేని వాళ్ళు అలా చేత్తోనే చేసుకోండి, మోల్డ్ ఉంటే గనక ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు అన్ని మోదకులు ఇలా చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇక్కడ మన మోదకులన్నీ చేయడం అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఆవిరిపైన ఉడికించుకోవాలి. దీనికోసం నేను ఇక్కడ హోల్స్ ఉండే ప్లేట్ని తీసుకున్నాను. మీ దగ్గర ఇలాంటిది లేకపోతే ఇడ్లీ కుక్కర్లోనైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. తర్వాత మనం తయారు చేసిన మోదకులని ఈ విధంగా కొంచెం కొంచెం గ్యాప్ ఉంచి ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే స్టవ్ పైన నీళ్ళని పెట్టేసుకున్నాను. ఈ నీళ్ళపైన ఈ ప్లేట్ని ఇలా పెట్టుకోవాలి. వీటిపైనుంచి ఒక మూతని పెట్టేసుకోవాలి. వీటిని ఇప్పుడు 10 నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి, మోదకులు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్లేట్ని ఆవిరిపైనే ఉంచకుండా తీసి పక్కన పెట్టేసుకోవాలి. వీటిని కొద్దిగా చల్లారనివ్వాలి. చూడండి, ఇక్కడ మన మోదకులన్నీ చల్లారిపోయాయి. ఇప్పుడు మనం ఈ మోదక్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా అన్నీ ఒక ప్లేట్లో చక్కగా పెట్టేసి గణపతి బొప్పకి నైవేద్యంగా పెట్టండి. గణపతి బొప్పకు ఎంతో ఇష్టమైన ఈ మోదకులని ఈ వినాయక చవితికి మీ ఇంట్లో ఇలా తయారు చేసి గణపతి బొప్పకు నైవేద్యంగా పెట్టండి. ఇలా రవ్వతో చేయడం వల్ల ఈ మోదకాలు ఎంతసేపు అయినా సరే గట్టిపడకుండా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. అందుకని ఒకసారి ఇలా రవ్వతో ట్రై చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మోదక్ని కట్ చేసి చూపిస్తాను మీకు. అలాగే బియ్య పిండితో కూడా మోదకులు ఎలా చేయాలో నేను ఇంతకుముందే వీడియో చేసి పెట్టాను. ఆ లింక్ని నేను కింద ఇస్తాను, మీరు తప్పకుండా చూడండి. మీకు ఎలా కావాలో ఆ విధంగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదూ, రవ్వతో చేయడం వల్ల ఈ మోదకులు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఈసారి మీరు ఒకసారి ఇలా రవ్వతో మోదకులు చేయండి, ఎలా కుదిరాయో కామెంట్స్ పెట్టండి. మనం ఈ మోదకులని సాయంత్రం తిన్నా కూడా ఇలానే సాఫ్ట్గా ఉంటాయి. అందుకని ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.